గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బెడ్రూమ్ ఈ విధంగా ఉంటే వాడకపోవడం జరుగుతుందా, లేదంటే బెడ్రూమ్ ఈ విధంగా ఉంటే నిద్రలేమి కలుగుతుందా అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించిన సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే అసలు బెడ్రూమ్ వాడకుండా ఉంటారా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా ఇదేదైతే ఉందో మనం విజిటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నటువంటి ఇమేజ్ అయితే దీంట్లో దోషం ఏంటి అని మీరు అనుకోవచ్చు. అసలు ఈ బెడ్రూమ్ వాడకపోవడానికి గల కారణం ఏమై ఉండొచ్చు అని చెప్పేసి కూడా అనుకోవచ్చు మీకు. అయితే ఇక్కడ ఇమేజ్లో మీరు అబ్జర్వ్ చేస్తే బెడ్ ఇక్కడ మనకి కనబడుతుంది. ఈ బెడ్ కరెక్ట్గా ఇక్కడ పిల్లర్ అనేది ఉంది. పిల్లర్కి సగం ఇటువైపు సగం ఇటువైపు రావడం జరిగింది. అంటే పిల్లర్కి సగం ఒకవైపు సగం ఇంకొక వైపుగా బెడ్ వేసుకోవడం జరిగింది. దీని ద్వారా ఏంటండి దోషం, పిల్లర్ పక్కన ఉంది కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి సీలింగ్లో ఎప్పుడు కూడా పిల్లర్ టు పిల్లర్ మధ్యలో మనకి బీమ్లు వెళ్తాయి. ఇదిగోండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదొక బీమ్, మనకి ఇదొక పిల్లరు, తర్వాత ఇక్కడ వచ్చేసి ఇదొక పిల్లరు. వీటన్నిటిని కనెక్టింగ్ చేస్తూ మధ్యలో బీమ్ ఉంటుంది. ఇక్కడ సీలింగ్ చేసింది కాబట్టి మనకి కనిపించట్లేదు. కాబట్టి ఇలా ఉండడం వల్ల ఏంటంటే నిద్ర సరిగ్గా పట్టదు, అక్కడ పడుకోవాలనిపించదు, బెడ్రూమ్ యూజ్ చేయాలనిపించదు. అలా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి ఎప్పుడు కూడా మనసు బాధగా ఉంటుంది. కాబట్టి భారంగా అనిపిస్తుంది, యాక్చువల్గా బాధగా కంటే కూడా భారంగా అనిపిస్తుంది, ఉండాలనిపించదు బెడ్రూమ్లో. వాళ్ళు మనం ఈ డౌట్ అడగడం జరిగింది, ఏంటండి బెడ్రూమ్ వాడుతున్నారా వాడట్లేదా, ఇక్కడ ఉంటే నిద్ర పట్టదు కదా అని చెప్పేసి అడిగితే వాళ్ళు అదే చెప్పడం జరిగింది. బెడ్రూమ్ అసలు వాడట్లేదండి, అందులో పడుకుంటే నిద్ర కూడా పట్టట్లేదు, వేరే ఫీలింగ్లో ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి బెడ్ ఎప్పుడు కూడా ఈ విధంగా మనం భీముల కింద ఉంచుకోకూడదు, తద్వారా నిద్రలేమి అనేది కలుగుతుంది. దానివల్ల కొన్ని మానసికమైనటువంటి ప్రశాంతత లేకుండా ఇబ్బందులు కూడా పడుతూ ఉంటుంటారు. ఇంకొక విషయానికి వస్తే ఇది వచ్చేసి మనం మామూలుగా డౌన్లోడ్ చేసింది. రెగ్యులర్గా నేను అబ్జర్వ్ చేసేటువంటి విషయం ఏంటంటే నిద్రలేమికి ఇంకొక కారణం బెడ్రూమ్లో డార్క్ బ్లూ కలర్. ఇప్పుడు మీకు ఇమేజ్లో ఏదైతే కనిపిస్తుందో ఈ విధంగా డార్క్ బ్లూ కలర్ ఉండడము, లేదంటే బ్లూ కలర్ బెడ్ లైట్ వేసుకోవడం వల్ల మనం పడుకునే ముందు బ్లూ కలర్ బెడ్ లైట్ ఆన్ చేసుకొని కొంతమంది పడుకుంటూ ఉంటారు. అంటే ఓవరాల్గా బెడ్రూమ్లో బ్లూ కలర్ బెడ్ లైటు, లేదంటే డార్క్ బ్లూ కలరు బెడ్రూమ్లో, నైరుతి బెడ్రూమ్లో కరెక్ట్గా చెప్పాలంటే నైరుతి బెడ్రూమ్లో ఉండడం వల్ల ఎక్కువ ఇబ్బందులు అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఆ బెడ్రూమ్ రెగ్యులర్గా యూజ్ చేయరు. కాబట్టి మన కేస్ స్టడీస్లో, చాలా కేస్ స్టడీస్లో మనం అబ్జర్వ్ చేసినటువంటి విషయం నైరుతి బెడ్రూమ్లో ఎప్పుడైతే వాటర్ ఎలిమెంట్స్ ఏవంటే మంచి వాటర్ సీనరీసు, తర్వాత మంచి జలపాతాల సీనరీసు, తర్వాత ఇటువంటి బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్ పెయింటింగ్సు, తర్వాత బ్లూ కలర్ బెడ్ లైట్స్ ఇటువంటివన్నీ ఉన్నప్పుడు కూడా మనకి నైరుతి ఎప్పుడు కూడా ఎర్త్ ఎలిమెంట్కి సంబంధించినటువంటి ప్రదేశం. అక్కడ వచ్చేసి మనం వాటర్ ఎలిమెంట్ తీసుకోవడం వల్ల దాని యొక్క జోనల్ స్ట్రెంగ్త్ మనకి డిస్టర్బెన్స్ అయిపోతుంది, ప్రాపర్టీ దెబ్బతింటుంది. కాబట్టి అక్కడ అప్పుడు కూడా మనకి ఆ సందర్భంలో కూడా నిద్రలేమి అనేది కలుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు బెడ్రూమ్స్లో డార్క్ బ్లూ కలరు, బ్లూ కలర్ బెడ్ లైట్స్ ఇటువంటి అన్నీ అవాయిడ్ చేయండి. అంటే ఓవరాల్గా మేజర్గా నైరుతి బెడ్రూమ్లో బ్లూ కలర్ డామినేషన్ ఉండకూడదు, తద్వారా నిద్రలేమి అనేది కూడా కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ఫైనాన్షియల్గా కూడా చాలా వరకు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నటువంటి వాళ్ళని కూడా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. పేమెంట్స్ అన్నీ ఆగిపోయినటువంటి వాళ్ళు, వాళ్ళని గురించి కూడా మనం చెప్పడం జరుగుతుంది. వాస్తు ప్రకారం అంతా బాగున్నప్పటికీ నైరుతి బెడ్రూమ్లో బ్లూ కలర్ ఉండడం వల్ల పేమెంట్స్కి సంబంధించి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓవరాల్గా బెడ్రూమ్లో బ్లూ కలర్ అనేది అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.